వ్యవసాయ రంగం రైతన్నలకు ఇచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే మేనిఫెస్టోలో లాస్ట్ ఈ 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు 50,000 రూపాయలు ఇస్తాము 5 సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు 67,500 ఇవ్వగలిగాం దేవుడి దయతో. 13,500 రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ 13,500ను 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా. దీనివల్ల 5 ఏళ్లలో రైతుల సంక్షేమం కోసం దాదాపుగా 53 లక్షల మంది రైతన్నలకు దీనివల్ల మంచి జరుగుతుంది. ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కొనసాగే ఈ కార్యక్రమం 13,500 నుంచి 16,000కు పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇస్తూ ఉన్నట్టుగానే 3 దఫాల్లో సంవత్సరానికి ప్రతి సంవత్సరం 3 దఫాలుగా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగానే జరుగుతుంది. పంట వేసే సమయంలో, పంట కట్టింగ్ సమయంలో, మళ్ళా సంక్రాంతి సమయంలో అదే మాదిరిగానే జరుగుతుంది. పంట వేసే సమయంలో 8,000 ఇస్తాం, కట్టింగ్ సమయంలో మరో 4,000 ఇస్తాం, మళ్ళీ సంక్రాంతికి మరో 4,000 ఇస్తాం. ఇది ఇలానే కొనసాగుతుంది. రైతన్నలకు ఉచిత పంటల బీమా కొనసాగుతుంది. రైతన్నలకు 0% వడ్డీ కింద పంట రుణాలు కొనసాగుతాయి. ఇప్పుడు ఇస్తూ ఉన్నట్టుగానే, జరుగుతూ ఉన్నట్టుగానే దేశంలో ఎక్కడ లేని విధంగా కౌలు, అటవీ, దేవాదాయ శాఖ భూములు సాగుదారులకు కూడా రైతు భరోసా వస్తుంది. వైఎస్ఆర్ బీమా ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 7 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం, అది కొనసాగుతుంది. ప్రతి నియోజకవర్గంలో అంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వ్యవసాయం ఒకటే పెద్ద సబ్జెక్టుగా ఉంది. సో మేనిఫెస్టోలో ఇప్పుడు జరుగుతూ ఉండేటివన్నీ కూడా కొనసాగుతాయి. ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే నేను చెప్తా ఉన్నా. మేనిఫెస్టో నెట్లో అవైలబుల్గా పెడతాం. ఎవరైనా కూడా నెట్లో పూర్తిగా సమగ్రంగా కూడా చూసుకునే అవకాశం ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే మనం మేనిఫెస్టో మాయం చేయం. మన మేనిఫెస్టో ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ అవైలబుల్గా ఉండాలని తాపత్రయపడతా, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లోనూ ఉండాలని తాపత్రయపడతా, నెట్లో ఎప్పటికీ కూడా అవైలబుల్గా ఉండాలని ఆరాటపడతా. కాబట్టి మేనిఫెస్టో ఎప్పటికీ అవైలబుల్గా ఉంటుంది నెట్లో. ఎవరైనా కూడా ఇంకా డీటెయిల్స్ లేకపోయి చూసుకోవచ్చు. ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి, ఇప్పటికే చాలా టైం తీసుకున్నా కాబట్టి ఇంకా నేను చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటుంది కాబట్టి. వ్యవసాయం అనేది చాలా పెద్ద సబ్జెక్టు కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నా. సిమిలర్లీ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మత్స్యకార భరోసా ఇప్పుడు ఇస్తానట్టుగా కొనసాగుతుంది. ఇప్పటిదాకా మత్స్యకారులకు 50,000 ఇచ్చాం. ఈ 58 నెలల కాలంలో, వచ్చే 58 నెలల కాలంలో కూడా మరో 50,000 ఇస్తూ దాని 100,000 దాకా తీసుకొని పోతాం. వాహనమిత్ర కింద సొంత ఆటో, సొంత టాక్సీ నడుపుకుంటా ఉన్న వాళ్లకు ఈ 58 నెలల కాలంలో ఇప్పటిదాకా 50,000 ఇచ్చాం. దీన్ని నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ల కాలంలో కూడా మరో 50,000 ఇస్తూ దాన్ని 100,000 వరకు తీసుకొని పోతాం. దీనివల్ల మత్స్యకార భరోసా వల్ల దాదాపుగా 2,43,000 మందికి మత్స్యకారులకు కుటుంబాలకు మంచి జరిగిస్తూ 538 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సిమిలర్గా ఈ వాహనమిత్ర కార్యక్రమం ద్వారా 5 ఏళ్లలో 276,000 మందికి మంచి జరిగిస్తూ 1,300 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇదొకటే కాకుండా ఈ ఆటో, టాక్సీ, స్వయం ఉపాధి రంగంను ప్రోత్సహిస్తూ సొంత టిప్పరు, సొంత లారీ నడిపే వారికి కూడా ఈ పథకాన్ని విస్తరింపజేస్తూ ఉన్నాం. నాట్ ఓన్లీ ఆటో, నాట్ ఓన్లీ టాక్సీ, నాట్ ఓన్లీ ఈ మ్యాక్సీ క్యాబ్,
బట్ సొంత టిప్పర్లు, సొంత లారీ డ్రైవర్లు, సొంత లారీలు నడిపే వాళ్ళకు కూడా, డ్రైవర్లకు కూడా ఇది వర్తింపజేస్తాను. అంతేకాకుండా ఆటో, మ్యాక్సీక్యాబ్, ట్యాక్సీ, టిప్పర్, లారీ డ్రైవర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళ కోసం బీమా కింద 10 లక్షల రూపాయల దాకా ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తే వాళ్ళ అది కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాను. ఇదొకటే కాకుండా స్వయం ఉపాధిని ఈ రంగంలో ప్రోత్సహిస్తూ ఆటో, ట్యాక్సీ, లారీ కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి వాళ్ళు రుణాలు తెచ్చుకుంటే ఆ రుణాల మీద 3 లక్షల వరకు వాటిపై 6% వడ్డీకి భారం మాత్రమే వాళ్ళకు ఉండేలా, అంటే 0.5 రూపాయి వడ్డీ